ద్వాపర యుగంలో పాండవ సోదరులైన యధిష్ఠరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఉండేవారు. వీరందరూ గొప్ప వీరులు. బలము వివేకమే కాకుండా ప్రతి ఒక్కరూ ఉన్నతమైన ప్రత్యేకమైన గుణాలు కలిగిన వారు. వీరందరికీ ఇంకొక పాండవ సోదరుడు కూడా ఉన్నాడు. అతడే కర్ణుడు. కర్ణుడు ఔదార్యానికి, దానశీలతకు ప్రసిద్ధి. శ్రీకృష్ణుడు కర్ణుణ్ణి ఎప్పుడూ ప్రశంసించడం విన్న అర్జునుడు చాలా అసూయపడి, ఇవ్వడంలో పెద్ద విషయమేముంది, అది చాలా సులభం, నాలాగా విధేయత చూపించడం చాలా కష్టం అన్నాడు. శ్రీకృష్ణుడు చిలిపిగా నవ్వి, నువ్వు ఇవ్వడం చాలా సులభం అని అంటున్నావు కాబట్టి నీకు కర్ణుడికి ఒక పరీక్ష పెడతాను అన్నాడు. మరుసటి రోజు శ్రీకృష్ణుడు అర్జునుడిని రాజ్యం పొలిమేర వద్దకు తీసుకెళ్ళి అక్కడ 3 బంగారపు కొండలను చూపించి, ఈ బంగారమంతా దానం చెయ్యి అని చెప్పాడు. వెంటనే అర్జునుడు ఒక సుఖాసనం మీద కూర్చుని తన కారుణ్యాన్ని ప్రదర్శించడానికి సిద్ధమయ్యాడు. సంవత్సరాల తరబడి ఆ దారి గుండా వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక బండరాయి బంగారాన్ని ఇచ్చినా కూడా ఒక్క కొండ కూడా తరగలేదు. నీవు అసాధ్యమైన కార్యాన్ని నాకు అప్పగించావు కృష్ణ అంటూ శ్రీకృష్ణుడిని కోపగించుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అదే పరీక్షని కర్ణుడికి పెట్టాడు. అప్పుడు కర్ణుడు అక్కడ నిలబడి అటిగా వస్తున్న 3 బిచ్చగాళ్ళకి ఒక్కొక్కటి చొప్పున 3 కొండలను ఇచ్చివేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, చూసావా అర్జున, అందుకే కర్ణుడి ఔదార్యపు శైలిని నేను ప్రశంసిస్తాను. అతను తన హృదయంతో ఇస్తాడు. నిజమైన ఔదార్యం అప్రకటితంగా ఉంటుంది. నిజమైన ఉద్దేశం, స్వచ్ఛమైన హృదయం దానిని బలపరుస్తాయి అన్నాడు. కుడి చెయ్యి దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు అని ఒక సామెత ఉండనే ఉంది. అందుకే తాలిబ్ మహాశయులు అన్నట్లు, బంధ విముక్తత అంటే నువ్వు ఏమీ పొందకుండా ఉండడం కాదు, నిన్ను ఏదీ పొంది ఉండకూడదు. సెలవు.